ఎలక్ట్రిసిటీ బంకరాయి కార్మికుల దగ్గర నుంచి చెల్లలో ఇరిగేషన్ కార్మికుల దగ్గర నుంచి అది పేపర్ మిల్ అయినా ఆశా అంగనవాడి ఏ వర్కర్లైనా కూడా మొత్తం మేడే వచ్చిందంటే భద్రాచలం ప్రాంతంలో ప్రతి కార్మిక సంఘం కూడా గొజ్జిగారితోటి జెండా ఎగరేపించుకోవాలనేటువంటి ఉత్సాహం నేను కళ్ళారా చూశాను. అందుకని కార్మిక సమస్యల పరిష్కారంలో చాలా తోడ్పాటును అందించినటువంటి నాయకుడు ఈ ప్రాంతంలో కార్మికోద్యమం వ్యవసాయ కార్మికోద్యమం ప్రజా ఉద్యమాలు కలపడటానికి శక్తి వంచం లేకుండా పోరాడినటువంటి యోధుడు కన్నర్ గారు. మామూలుగా మనం స్వచ్ఛత గురించి మాట్లాడుకుంటాం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే స్వచ్ఛమైంది ప్రకృతి. ప్రకృతి ఎంతైతే స్వచ్ఛమైందో మన కుందా బొజ్జిగారు కూడా అంతకంటే ఎక్కువ స్వచ్ఛమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ గా తన జీవితాన్ని గడిపాడు. అలాగే నేను లోతు గురించి మాట్లాడాలనుకుంటే సముద్రం గురించి మాట్లాడతాం, ఎత్తు గురించి మాట్లాడాలంటే ఎవరెస్ట్ శిఖరం గురించి మాట్లాడతాం. కానీ ఆయన ప్రజా సమస్యల్ని సముద్రం కంటే లోతుగా అవగాహన చేసుకుని ఎవరెస్ట్ శిఖరం కంటే ఔన్నత్యంగా ముందుకు తీసుకెళ్లడానికి పనిచేశాడు. అందుకని ఎర్ర జెండా ఔన్నత్యానికి ఎర్ర జెండాకి అంకితమై పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ యోధుడు మన బుజ్జిగారు. అందుకని ఆయన అప్పుడప్పుడు మేము సున్నారాజయ్య గారింట్లో పెళ్లికి వచ్చినప్పుడు ఎక్కువసేపు గడిపాం వారందరినీ అక్కడ పలకరిస్తుంటే. ఈ మధ్య కాలంలో ఒక ఎందుకు పార్టీలు మారామంటే చాలా మంది ఒక మాట చెబుతుంటారు, ఎవరు అధికారం గెలవంగానే మేము అభివృద్ది కోసం మారాం, ఆ పార్టీ అధికార పార్టీలో ఉంటే అభివృద్ది ఉంటది అభివృద్ది ఉంటదని. ఆయన సింపుల్ గా ఒక మాట చెప్పేవాడు, అసలు రహదారి ఉన్న తర్వాత దొంకదారిలోకి వెళితే దొంకదారిలోకి వెళ్ళినప్పుడు వెళ్ళినోడు ఎప్పుడూ గమ్యం జారడు, వాళ్ళు వాళ్ళ అభివృద్ది కోసం వెళ్తున్నారు, వాళ్ళ కొట్టల అభివృద్ది కోసం వెళ్తున్నారు తప్ప ప్రజల అభివృద్ది కోసం వెళ్ళటం లేదు. అన్నిటికంటే రహదారి అది మార్క్సిజం లెనినిజం ఎర్ర జెండా దారే అసలైన రహదారి అనేటువంటి పద్ధతిలో అలాంటి ఎర్ర జెండా ముద్దుబిడ్డని మనం కోల్పోయాం. మరొకసారి బొజ్జిగారికి విప్లవ ఉద్యమాలు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ నేను సెలవు.